అనంతపురం నుంచి వచ్చింది కదా పిటిషన్ మానిటర్ కాల్ అనంతపురం అని చెప్పేసి నేను ఇక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో 20వ ఎలక్షన్ వార్డులో 16వ వార్డ్ ఏ వార్డ్ హెల్త్ సెక్రటరీ నేను ఓకే నా పేరు సుశీల ఓకే మేడం ఇప్పుడు ఈ వాళ్ళకి కరోనా టెస్ట్ చేయమని చెప్పి మీరు నంబర్స్ తీసుకున్నారంట కదా గ్రామ వాలంటీర్ల దగ్గర సచివాలయం సెక్రటరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కానీ నాకు ఓకే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఓకే మీ ఏరియాకి సంబంధించి ఎవరైనా ఒక 7 మందిని సెలెక్ట్ చేసి పంపియండి సిస్టర్ అని చెప్పి పూర్ణ శంకర్ అనే అతను కాల్ చేస్తున్నాడు మీకి ఓకే అతను కాల్ చేసి మా ఈ సరౌండింగ్స్ లో 4th రోడ్ నుంచి 8th రోడ్ వరకు అడిగినా కొంతమంది అడిగితే ఏమన్నారంటే మాకు ఎందుకు మేడం మాకు టెస్ట్ అవసరం లేదు టెస్ట్ చేపించి కరోనా ఉందని మీరే చెప్పేటట్టున్నారు మాకు టెస్ట్ వద్దు ఏమొద్దు అని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు చేయించుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళని వీళ్ళు ఎంత బలవంతం చేయాలా మా సెక్రటేరియట్ లోనే చాలా మంది చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారు మా సెక్రటేరియట్స్ నే కమ్యూనిటీ సెక్రటరీ ప్లస్ ఉమెన్ ప్రొటెక్షన్ హెల్త్ సెక్రటరీ మరియు అతను ఎవరు ప్లానింగ్ సెక్రటరీ ఇలా ఒక 7 మందిని ప్రిపేర్ చేస్తున్నాను మాధవి లత వెల్ఫేర్ మేడము తేజస్విని ఎడ్యుకేషన్ సెక్రటరీ ఫయాజ్ బాషా అనే అతను కూడా అడ్మిన్ కూడా రెడీ అయినాడు అడ్మిన్ చేయించుకోవడానికి అతని పేరు ఏం పేరు ఫయాజ్ బాషా ఓకే మేడం మొత్తం 7 మందిని ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మిగతా వాళ్ళని అంటే ఒక అతను శ్రీకాంత్ అతను ప్లానింగ్ సెక్రటరీ అది దేవా ప్రసాద్ అని చెప్పి ఉన్నాడు ముందు వీళ్ళందరినీ నేను రెడీ చేసినాను ఓకే మేడం తర్వాత ఇంకొక అతను తేజ అని అడిగినాం వాలంటీర్ అబ్బాయి తేజ తేజ నువ్వేమైనా చేయించుకుంటావా అంటే మేడం నాకు భయం వేస్తుంది అని అంటే ఏం కాదు మేమందరం ఆల్రెడీ మా ఫ్యామిలీలో చేయించుకున్నాం నో ప్రాబ్లం చేయించుకోవచ్చు అన్నాను ఓకే మేడం సరే ఇంకా అన్నందుకు ఆపిలో కూడా రెడీ అయిపోయినాడు తేజ అనే అబ్బాయి రెడీ చేసినాను ఓకే మీరు ఏ విషయమైనా నాకు 9 లోపు చెప్పండి సిస్టర్ ఎందుకంటే నేను ఐడి నెంబర్ క్రియేట్ చేసుకోవాలా ఫోన్ అన్నా చేయండి మెసేజ్ అన్నా పెట్టండి అన్నారు ఎవరన్నారు మేడం పూర్ణశంకర్ అతను డిసిగ్నేషన్ ఏది మేడం అదే శ్రీనివాసపురం డిసిగ్నేషన్ అంటే అతను ఏం వర్క్ చేస్తారు కంప్యూటర్ ఆపరేటర్ ఓకే అతను ఎప్పుడు ఎనీ టైం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాడు ఓకే మేడం ఎందుకంటే ఇదంతా మెయింటైన్ చేసేది తనే అక్కడ అతనే సిహెచ్సిలో గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్ణశంకర్ తనే చేసేది ఓకే మేడం తను అడిగింటేనే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను ఓకే మీ తరఫున ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఇంకా వాళ్ళని రెడీ చేసేసినాను వద్దున ఇంకా మీరు వెళ్ళిపోవాలి 9:30 వాళ్ళని రెడీ ఉండమని చెప్పండి సిస్టర్ అన్నాడు ఓకే మేడం 9 లోపల నాకు మెసేజ్ పెట్టండి అన్నారు ఓకే నేను ఎందుకంటే పెట్టేసినాను పెట్టినారా మన వాళ్ళు ముందుగా వెళ్ళాలి చేయించుకోవాలి ఎందుకంటే అక్కడ జనాలు ఉంటారు ఒక 15 మెంబర్స్ దాకా వస్తారు మీరు అంత తొందరగా వెళ్తే అంత తొందరగా ఇంటికి ఒకసారి చేయించుకోని అని చెప్పినాను ఓకే మేడం చెప్పి సార్కి 9 లోపల పెట్టేసినాను మెసేజ్ నేను ఓకే సరే థ్యాంక్ యూ సిస్టర్ అని పెట్టినాను మెసేజ్ పెట్టేది మీ దగ్గర ఒకసారి ప్రూఫ్ ఉందా ఉంది ఉంది చూపిను మేడం 8కే పెట్టేస్తున్నాను చూపిను మేడం పెట్టిన తర్వాత థ్యాంక్ యూ సిస్టర్ అని పెట్టి ప్లీజ్ సెండ్ ఏజ్ అంటే వాళ్ళ ఏజ్ నేను మెన్షన్ చేయలేదు ఓకే మేడం ఏజ్ తో పాటు పెట్టండి అని చెప్పినారు ఓకే మళ్ళీ ఏజ్ పెట్టినాను వాళ్ళకి ఓకే ఏజ్ యాడ్ చేసినాను తర్వాత థ్యాంక్ యూ సిస్టర్ అని పెట్టినారు ఇంకా కింద నెంబర్స్ ఎవరు మేడం ఇది తర్వాత మళ్ళీ ఇక్కడిని పంపిస్తున్నా అంటే నాకు ఇప్పుడే వద్దులేండి సిస్టర్ వీళ్ళు అన్ని పంపిస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళవే వద్దు అన్నాడు ఓకే మేడం ఇవైతే చూసినాడు కానీ వద్దన్నాడు ఓకే మేడం వీళ్ళనైతే నేను చెప్పలేదు ఓకే మేడం మొత్తం ఈ 7 మెంబర్స్ నేను ఇచ్చింది నేమ్స్ అన్ని ఓకే వాళ్ళ అడ్రస్ మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది మేడం ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నంబరే ఇవ్వండి ఎందుకంటే మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది ఓకే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీ మొబైల్ కి వస్తుందని చెప్పినా ఓకే సరే అట్లా ఇచ్చేసినారు వాళ్ళు ఇంకా నేను సెక్రటరీ ఆఫీస్ కి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే మేడం ఇప్పుడు పిలుస్తారు అప్పుడు పిలుస్తారు అని అనుకుంటూ మధ్యలో నేను ఒకసారి కాల్ చేస్తున్నాను టెస్ట్ కే మేడం మధ్యలో ఒక ఫోన్ చేసింటే మేము స్టార్ట్ అయినప్పుడు చెప్తాంలేండి అని వేరే ఏఎం ద్వారా తెలుసుకుని ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే చెప్తారులే ఎట్లా మనం డీటెయిల్స్ ఇచ్చినాం కదా అని కోరుకున్నాం నేను కూడా ఓకే ఫోన్ చేసి తీసుకొచ్చడం ఎందుకు ఇంకా చేయలేదు 10:11, 12:12 చేయలేదు 1 గంటకు నేనే ఫోన్ చేసినాను ఎవరికి పూర్ణశంకర్
ఏం సార్ వాళ్ళని ఏం వాళ్ళని రమ్మని చెప్పి మీరు ఏం విషయం చెప్పలేదు అని అంటే ఇంకేంది సిస్టర్ వాళ్ళు 9:30 రమ్మని చెప్పాలి నువ్వు ఇంతవరకు ఉంటే ఎట్లా అంటే మీరే కదా స్టార్ట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు పిలుస్తాము మెసేజ్ పెడతాము అన్నారు మీరేం మెసేజ్ పెట్టలే కాల్ చేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళు భోజనానికి పోవాలనే ఉద్దేశంతో ఫోన్ చేసినాను మీకు అంటే ఇప్పుడు లేదు రండి ఇంకా అయిపోయింది అది 1 అవరే ప్రోగ్రామ్ వాళ్ళందరూ ఇంక ఇళ్ళకి వెళ్ళిపోయినారు మళ్ళీ ఉన్నప్పుడు చెప్తాలే అన్నారు ఇంతవరకు ఏం చెప్పలేదు నాకు చెప్పలేదు నేనే మళ్ళీ 2 సార్లు అడిగినాను ఎందుకంటే వాళ్ళని రెడీ చేసినాను సెక్రటేరియట్ నాతో పాటు వర్క్ చేసే బాధ్యత నాకు వాల్యూ ఉండదు మరి 2 సార్లు నేనే కాల్ చేసి అడిగితే ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను సిస్టర్ అన్నారు ఓకే అంత లోపల వీళ్ళకి మెసేజ్ వచ్చేసి ఏమని వచ్చినాయి మెసేజ్లు అదే ఫస్ట్ ఒక ఆమె నాకు తేజ ఫోన్ చేశాను మేడం ఏంది టెస్ట్ చేయించుకోకుండా నాకు నెగిటివ్ వచ్చిందే అన్నారు ఓకే మీరేమన్నారు అది నేను కనుక్కొని చెప్తానులేండి వాళ్ళకి టెస్ట్ నేను కదా పంపించలేదు మీకు ఎట్లా వస్తుంది నెగిటివ్ అని నేను కాల్ చేసినాను ఎవరికి యశ్వంత్ అని అతనికి చేసినాను ఓకే మేడం ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు యశ్వంత్ పూర్ణశంకర్ కైలాసాని డేటా ఆపరేటర్ యశ్వంత్ ఓకే మరి ప్లస్ ఇతను పూర్ణశంకర్ అక్కడే ఉంటారు ఓకే వాళ్ళిద్దరు ఒక చోటే ఉంటారు ఈ టెస్టింగ్స్ లో ఓకే ఇద్దరు ఒక చోట ఎవరికి చెప్పినా ఓకే 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 చెప్పండి అదే యశ్వంత్ చెప్తే లేదు వాళ్ళకి టెస్ట్ చేయకపోయినా ఇంట్లో నెగిటివ్ ఎట్లా వచ్చింది సార్ అంటే అది వాళ్ళ ఐడి నెంబర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది తెలియదురా ఫస్ట్ ఈ అబ్బాయి తేజ అండి ఎవరు మేడం తేజ అయితే తేజ అనే అబ్బాయి రిపోర్ట్ నాకు నెగిటివ్ వచ్చింది మేడం అని మీరే కదా చెప్పింది నాకు మెసేజ్ చూపండి ఒకసారి మీకు మెసేజ్ వచ్చింది ఏమని వచ్చింది ఏం మేడం టెస్ట్ చేయించుకోకుండా నెగిటివ్ వచ్చింది అన్నాడు మీకు కాల్ చేసినాడు నాకు చెప్పినాడు ఆ రోజు వచ్చింది ఈ అబ్బాయి ఎవరు మా వాలంటీర్ సెక్రటేరియట్ వాలంటీర్ 20th వార్డేనా 4th రోడ్ ఏ వార్డు మీకు అసలు శాంపుల్ షీట్ ఇవ్వలేదా శాంపుల్స్ ఎవరు తీలేదా తీలేదు మళ్ళీ మెసేజ్ ఎలా వచ్చిందండి మెసేజ్ చూపండి అందరికి అదే డౌట్ అయిపోయింది అసలు నిజంగా అంటే ఓకే చూపండి